organized by Lions Club International, District 316D. Vishwa Vishwani School of Business, Hyderabad. Sri Brahmara Township Private Limited. 21st Century IS. ఎలా చేస్తే బాగుంటుంది మీ గురించి తయారేసుకొని వచ్చారు కానీ చాలా మంది రౌండ్ ఆఫ్ అప్లాస్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యు యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆన్ టుడే ఇస్ 1 2 1 2 3 థాంక్యూ సార్ ప్లీజ్ కమ్ బలి చక్రవర్తి గురించి ఒక పద్యం ఉంది శంకరాచార్యుల వారు దానం ఇవ్వద్దు ఇస్తే నాశనం అయిపోతాం అంటాడు అప్పుడు బలి ఇది ఇది అడ్డుందమ్మా నాకును ఆడియన్స్కి మధ్యలో ఈ గొడుగు ఒక పద్యం చెప్తాడు కారే రాజులు రాజ్యములు గలగవే వారేరి సిరిమూట కట్టుకుని పవన్ జాలిరే అని మనం బతుకుతాం సంపాదిస్తాం చచ్చిపోతాం వెళ్ళేటప్పుడు డబ్బులేని తీసుకెళ్ళాం కదా అని చాలా గొప్ప పద్యం ఇది ఈరోజు మీ అందరినీ మహోన్నతులుగా చేయటం కోసం గంపా నాగేశ్వరరావు శ్రీకృష్ణుడు అయితే లయన్స్ క్లబ్ వాళ్ళు అర్జునులాగా కార్యరాజులు అన్న నానుడిని నిజం చేస్తూ ఇంత ఖర్చు పెట్టారు వాళ్ళకి శిరస్సు వంచి అభివందనం చేస్తున్నాను నాతో వచ్చిన చిక్కు ఏమిటంటే కాకినాడలో ఒక సరస్వతి టెంపుల్ కట్టాను సరస్వతి గుడి ఆ గుడి మీద ఒట్టేసి కొన్ని శాపాలు కొన్ని వరాలు ఇస్తూ ఉంటా ఏదైనా మంచి వాక్యం చెప్పినప్పుడు ఎవరైతే చప్పట్లు గట్టిగా కొట్టలేదో వాళ్ళకి 3 ఇయర్స్లో జుట్టంతా ఊడిపోతుంది మీకు ఇంత కష్టపడి భోజనం పెట్టి క్లాస్ చెప్తున్న వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టిన వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు ఈ గుడికి కూడా అడ్డు ఉందమ్మా ఇది కూడా దింపేయండి నాగేశ్వరయ్యడి ఎక్కడ నాగేశ్ ఎంతసేపు చెప్పను 1 అవరా ఉంటారా 1 అవరు ఎవరైతే సమాధానం చెప్పలేదో గట్టిగా ఉంటారా ఉండరా ఈ యూత్లో మీరు గట్టిగా మాట్లాడకపోతే 70 ఏళ్ల వయసులో నేనేం గట్టిగా మాట్లాడను చెప్పండి ఉంటారు కదా నా తర్వాత స్పీకర్ కూడా ఒక గొప్ప వ్యక్తి ఇంకా వస్తున్నాడు ఫ్లైట్ దిగుతున్నాడు అతని ఉపన్యాసం కూడా విని వెళ్ళండి ఈరోజు నా సబ్జెక్టు 5S for success ఇది చెప్పడానికి ముందు మీరు నిలబడ్డారండి కూర్చోండి సడన్గా ఒక్కోసారి జీవితం చాలా బాగుందనుకున్నప్పుడు ఆటుపొట్లు తగులుతూ ఉంటాయి తులసిదళం రాసిన తర్వాత నేను బ్యాంకు ఉద్యోగానికి రిజైన్ చేసేసి ప్రొఫెషనల్ రైటర్గా స్థిరపడిన తర్వాత అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు కంప్యూటర్స్ వచ్చినాయి అది రాగానే మొత్తం నావెల్ రైటింగ్ పడిపోయింది అప్పటివరకు సంవత్సరానికి 10-12 లక్షలు ఇచ్చే పబ్లిషరు 5-6 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వలేనండి ఎవరు కొంటం లేదు మీ పుస్తకాలు అన్నాడు పెద్ద ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో తెలియదు నా జీవితంలో అతి దారుణమైన విషాదకరమైన ఒక 3 సంవత్సరాలు సినిమాలు అయిపోయినాయి నావెల్ రైటింగ్ లేదు అప్పుడు ఒక గెస్ట్ హౌస్లో పేకాట డ్రింక్స్ చెప్పకూడదు ఇవన్నీ కానీ ఒక దురదృష్టకరమైన ఫేజ్లోకి ఎంటర్ అయ్యాను 3 ఇయర్స్ పాటు జీవితంలో ఆనందం అంటే అదే డ్రింక్ చేయటం పేకట్టం ఆ టైంలో 3 ఇయర్స్ తర్వాత పట్టాభిరామ్ ఎందుకు నీ లైఫ్ ఇట్లా వేస్ట్ చేసుకుంటున్నావు అన్నాడు నేను అన్నాను చాలా ఆనందంగా ఉన్నాను నేను అన్నాను అతను అన్నాడు భవిష్యత్తులో కూడా ఇంత ఆనందంగా ఉంటావా హెల్త్ పాడైపోతుంది డబ్బులు పోయిన రోజు విషాదం డబ్బులు వచ్చిన రోజు ఆనందం ఆనందం కూడా 50 రూపాయలు 100 రూపాయలు అంతే పోయినప్పుడు మాత్రం చాలా బాధ అది 100 రూపాయలే కానీ పోయిందన్న ఫీలింగ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే యూత్ కూడా చాలామంది అలాగే అనుకుంటున్నారు చదువు పూర్తయిన తర్వాత ఆ విషాదం ఏంటో తెలుస్తుంది
చదువుతున్నంతకాలం చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మ నాన్న మన పోషిస్తారు. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, చాటింగ్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది లైఫ్. కానీ మనసులో ఎక్కడో పీకుతూ ఉంటుంది, మార్కులు సరిగ్గా రావు, తర్వాత రిజల్ట్స్ వస్తాయి, అత్యవసర మార్కులతో ప్యాస్ అవుతాం, ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలో తెలియదు, అదో విషాదం, ఉద్యోగం రాదు. చెల్లి కూడా ఎగతాళిగా చూస్తూ ఉంటుంది, సినిమాకి వెళ్ళాలన్నా డబ్బులు నాన్నని అడగాలి. అలాంటి ఫేజ్ నుంచి నన్ను, నాది ఇంకో రకమైన బాధ, డబ్బులున్నాయి కానీ విషాదం, ఏం సాధించడం లేదు ఏంటి. ఆ తర్వాత పట్టాభిరామ్ తన ఆఫీస్కి తీసుకెళ్ళి మీలాగే ఒక 50 మందిని కూర్చోబెట్టి ఉపన్యాసం ఇవ్వమన్నాడు. సాధారణంగా రైటర్స్ ఇంట్రావర్ట్స్ అవుతారు, ఎక్కువ మాట్లాడలేరు, నాది అదే జబ్బు. కానీ విత్ ఇన్ 3 మంత్స్ ఐ లెర్న్డ్ హౌ టు స్పీక్ టు ద పబ్లిక్. ఈరోజు దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్కి ఇలా ఉపన్యాసాలు ఇచ్చి ఉంటాను గత 15 సంవత్సరాల్లో. ప్రతిరోజు ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నానంటే ఎంతో ఆనందం, ఎందుకంటే మీలోనే ఒక అబ్దుల్ కలాం, ఒక బిల్ గేట్స్ ఉంటాడు, ఈ ఉపన్యాసం విని ఒక్కడన్నా మాట్లాడతాడని చెప్పి. 5 ఇయర్స్ చూడండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, సెల్ఫ్ స్టిమ్యులేషన్ అండ్ సెల్ఫ్ అనాలిసిస్. ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడదాం. ఈరోజు సుఖంగా ఉన్న ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్ ఒక ప్రశ్న వేసుకోవాలి, రేపు కూడా ఇంత సుఖంగా ఉండగలనా, రేపు కూడా ఇంత సుఖంగా ఉండగలనా. నేను ఒకసారి మా ఫాదర్తో కలిసి, ఆ రోజుల్లో స్కూటర్ ఉండేది నాకు, నేను ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని, నేను చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చాను, స్కూటర్ కొత్తగా కొనుక్కున్నాం. మా ఫాదర్ని ఎక్కించి నడుపుతూ ఉంటే ఒక చెట్టు కింద ఒక 40 ఏళ్ల వ్యక్తిని చూశాడు. బాగా ఎండగా ఉంది ఆ రోజు, మా ఫాదరే చెప్పాడు నాకు, చూసావు 40 ఏళ్ళు వచ్చినా అతను వెహికల్ కొనుక్కోలేకపోయాడు, ఎండలో నిలబడ్డాడు, బహుశా అతనికి బాగా దాహం కూడా వేస్తూ ఉండి ఉండొచ్చు, నీళ్లు కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేవు అతని దగ్గర. ఈరోజు సుఖంగా ఉండటం కాదు కావాల్సింది, రేపు కూడా సుఖంగా ఉండగలననే నమ్మకం ఉండాలి అంటాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, సక్సెస్ అంటే ఏంటంటే ఈరోజు నవ్వుతూ ఉండాలి, రేపు కూడా ఇలా నవ్వగలననే నమ్మకం ఉండాలి, అది సక్సెస్ అంటే. ఈరోజు సుఖంగా ఉండటం కాదు. మళ్ళీ మీలో కొంతమంది చప్పట్లు కొట్టడం లేదు, ఎవరైతే గట్టిగా చప్పట్లు కొట్టలేదో సరస్వతి మీద ఒట్టేసి చెప్తున్నాను, చెప్పరా శాపం, వినండి సరదాగా, మీరు కొడితే మీకేం ఉండదు కదా. వాళ్ళకి 3 ఇయర్స్లో జెండర్ మారిపోతుంది, అంటే అమ్మాయి అబ్బాయి అవ్వటం, అబ్బాయి అమ్మాయి అవ్వటం కాదు, జెండర్ మారిపోతుంది, అంతే అర్థం ఏంటుంది మీకు. కాబట్టి హుషారుగా ఉండండి, జీవితం అంటే హుషారుగా ఉండాలి. 6 ఐశ్వర్యాలు అంటారు, 6 ఐశ్వర్యాల్లో ఆరోగ్యం, కీర్తి, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్సాహం. ఎప్పుడైతే మీరు ఉత్సాహం తగ్గిపోయిందో ముసలోళ్ళు అయిపోతారు. నాగేశ్వరరావు చూడండి ఎంతగా ఉన్నాడు, ఉత్సాహం ఉండాలి. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మదర్ థెరిస్సా అండ్ మహాత్మా గాంధీ. వాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా ఎందుకు ముసలోళ్ళు అవ్వలేదంటే చేస్తున్న పని ఉత్సాహంగా చేశారు కాబట్టి. ప్రతి పని ఉత్సాహంగా చేయాలి. 2వ పాయింట్, మీరు సుఖంగా ఉన్నారు అని చెప్పడానికి 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా డబ్బు కీర్తి ఉన్న వారి పట్ల అసూయ ఉండకూడదు. అంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. మీకు రేపు పెళ్ళి అవుతుంది, మగవాళ్ళకి అబ్బాయిలకు చెప్తున్నా, నీ భార్య పక్కింటి వాడిని చూపించి వాడిని చూసి నేర్చుకోండి అందనుకోండి, అంతకన్నా అవమానం ఇంకేమైనా ఉంటుందా? వాడిని చూసి ఏం నేర్చుకోవాలి మీరు? వాడు ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, రోజు రోజుకి ఎదుగుతున్నాడు. కాబట్టి డబ్బు కీర్తి ఉన్నవారి పట్ల అసూయ లేకపోవటాన్ని కంటెంట్మెంట్ అంటారు. మీరు కంఫర్ట్ జోన్లో ఉండి నేను సుఖంగా ఉన్నాను అనుకుంటే ఈరోజు సుఖంగా ఉండటమే కాదు, రేపు కూడా సుఖంగా ఉన్నాను అనుకోవటం 1వ పాయింట్. ఇంకోళ్ళు చూసి ఈర్షపడకుండా ఉంటాం 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, మీరు ఏమాత్రం ఆస్తి న్యాయపేసి ఇవ్వకపోయినా మీ పిల్లలు మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటారు వృద్ధాప్యంలో అనే కాన్ఫిడెన్స్ ఉంటే యు ఆర్ కంఫర్టబుల్. ఆ కాన్ఫిడెన్స్ ఉండటం కోసం మనం డబ్బు సంపాదించాలి. నా తండ్రి మంచి ఉద్యోగం చేస్తున్నాడు అనేది గొప్ప ఫీలింగ్.
40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మీరు 10,000-20,000 జీతంలో పనిచేస్తూ ఉంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ప్రతి మనిషికి ఒక హాబీ ఉండాలి. చాలామంది వృద్ధాప్యంలో భజనలు చేస్తూ ఉంటారు, పర్లేదు భజనలు చేసినా పర్లేదు తప్పేం లేదు, ఏం చేయాలో తోచక టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు. నాకెందుకో ఆ జీవితం అంత మంచి జీవితం అనిపించదండి. డెవలప్ వన్ హాబీ, దాని గురించి నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ పాయింట్ సెల్ఫ్ మోటివేషన్. మీ జీవితం 4 అంచెలుగా సాగుతుంది. ఫస్ట్ చైల్డ్హుడ్, సెకండ్ ఈజ్ యూత్, థర్డ్ ఈజ్ మిడిల్ ఏజ్, ఫోర్త్ ఈజ్ ఓల్డ్ ఏజ్. చాలామంది ఇక్కడ బిలో 20 ఇయర్స్ వాళ్ళు ఉంటే మీరు ఆ ఫేజ్లో నేర్చుకోవాల్సింది నాలెడ్జ్, విజ్డమ్, డిసిప్లిన్, స్పోర్ట్స్. నేను చాలామంది కాలేజీ స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటాను, మీ ఆరోగ్యం బాగుందా అని. మీరు నాకు ఒక ఆన్సర్ చెప్పండి, ఎస్ ఓ నో చెప్పండి, ప్రతి వాళ్ళు చెప్పాలి. మీ ఆరోగ్యం బాగుందా, ఎస్ ఆర్ నో? ఈ సౌండ్ ఉంటే బాగున్నట్టు లెక్క ఏంటి? ఎస్. అది కాదు, గట్టిగా చెప్పండి, బాగుందా? మళ్ళీ సరస్వతిని చేయబెట్టి అడుగుతున్నాను, వర్షాకాలం వస్తే జలుబు చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. సరస్వతి, మరి ఆరోగ్యం బాగుంటాం ఏంటి? సీజన్ మారితే జలుబు చేస్తే, రేపు నాగేశ్వరరావు రేపు క్లాస్ ఉంది, ఇవాళ జలుబు చేసింది, ఏం చెప్తాడు? మీరు ఎప్పుడన్నా నరేంద్ర మోడీ కానీ అబ్దుల్ కలాం కానీ వీళ్ళెవరికన్నా జలుబు చేసి మీటింగ్ లేదు ఈరోజు అంటే నేను ఎక్కడా వినలేదు. మరి మీరు విన్నారేమో లేదు నాకు తెలియదు. వాళ్ళ హెల్త్ ప్రతిరోజు ఎందుకు బాగుంటుంది, మంది ఎందుకు బాగోదు? బికాస్ దే ఇన్వాల్వ్ ఇన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. ఐఎమ్ సారీ టు కామెంట్, హౌ మచ్ టైం డూ యూ స్పెండ్ ఫర్ యువర్ హెల్త్ ఎవ్రీడే? మీరు ఎంతసేపు స్పెండ్ చేస్తారు? ఆ మల్లికార్జునరావు కానీ, కార్తిక్ కానీ, నాగేశ్వరరావు కానీ రోజుకి 6 గంటలు 7 గంటలు ఇట్లా నిలబడి మాట్లాడతారు, ఏమాత్రం అలసిపోరు, తర్వాత ఇంటికెళ్ళి సంసారం కూడా చేస్తారు. చాలామంది ఒక పని చేసి అలసిపోతారు. హెల్త్ బాగుండాలండి. దట్ నెక్స్ట్ ఈజ్ నాలెడ్జ్. చైల్డ్హుడ్లో నాలెడ్జ్ బాగుండాలండి. మీరందరూ 10th క్లాస్ పాస్ అయ్యారు. 10th క్లాస్లో ఒక పద్యం ఉంది, సురుచిర శారద తారక కుసుమ అనే ఒక పద్యం ఉంది, గుర్తుందా మీకు? అటజని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరసరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట తపంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్. ఈ పద్యం గుర్తుందా? దీన్ని నాలెడ్జ్ అంటారండి. సైజ్ జీరో సినిమాలో హీరోయిన్ ఎవరు? ఈ సౌండ్ సరిపోదు నాకు. మరి అనుష్క గుర్తున్నప్పుడు ఆర్కిమిడిస్ కూడా గుర్తుండాలి కదా. అది నాలెడ్జ్ అంటే. నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి, ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవాలి. నాలెడ్జ్ని కన్వర్ట్ చేసేది ఇంటెలిజెన్స్. సైన్ థీటా బై కాస్ థీటా టాన్ థీటా అని మీ అందరికీ తెలుసు, బట్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ టాన్ థీటా బై టాన్ స్క్వేర్ థీటా ఎంత అని చెప్పగలగటమే ఇంటెలిజెన్స్. మనకున్న నాలెడ్జ్ని తెలివితేటలతో మార్చుకోవటం అంటే ఏదన్నా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పటమే ఇంటెలిజెన్స్. డిసిప్లిన్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ ఒకటే కాదండి. మీలో ఎంతమంది పొద్దున్న లేవగానే మీ పక్క బట్టలు సర్ది నీట్గా పెట్టుకొని రూమ్ నుంచి బయటకు వస్తారు? ఓ నిజంగానా? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, నిజంగా చేస్తుంటే మాత్రం వెరీ హ్యాపీ. వీళ్ళు ఎంతమంది అమ్మకి వంటింట్లో సాయం చేస్తారు? బాయ్స్ బాయ్స్ నాట్ గర్ల్స్, గర్ల్స్ విల్ ఆల్వేస్ డూ దట్. నిజంగా చేస్తున్నారా? వంటింట్లోకి వెళ్ళి ఆమ్లెట్ వేసుకోవడానికి కాదు, మీరు వెళ్ళి ఎప్పుడన్నా అమ్మ నేను కూడా చేస్తాను పని అని చెప్పటమే డిసిప్లిన్. యూత్లో కావాల్సింది స్టీరింగ్ ది ఎనర్జీ, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు బికాజ్ యు ఆర్ ఆల్ ఇన్ ది యూత్. జాగ్రత్తగా ఆలోచించండి, మీ ఎనర్జీస్ బోల్డ్ ఉంటాయి, లోపల నుంచి తన్నుకొడుస్తూ ఉంటాయి. ఆ ఎనర్జీస్ని మీరు ఎలా వాడుకుంటున్నారు, ఏ ఛానల్లో వాడుకుంటున్నారు? ఏ ఛానల్లో వాడుకుంటారంటే చాలా దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే చాలా దరిద్రమైన హ్యాబీస్ అన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటి? ఫేస్బుక్. ఎవరు చెప్పారు? బాబు మీటింగ్ అయిన తర్వాత నన్ను కలువు, నీకు బుక్ గిఫ్ట్ ఇస్తాను. ఫేస్బుక్. ఇంకా ఎవరు? చెయ్యి మీటింగ్ అయిన తర్వాత కలువు అమ్మా, పుస్తకం ఇస్తాను. నెక్స్ట్ ఎవరు చెయ్యొచ్చు చెప్పాలి? యూట్యూబ్, వాట్సాప్, అవన్నీ ఒకటే. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్.
మన ఎనర్జీస్ అన్ని దీనికే వేస్ట్ చేసుకోకూడదండి. యూత్లో యూ హ్యావ్ టు స్టోర్ ఆల్ యువర్ ఎనర్జీస్ ఫర్ ఎ బెటర్మెంట్. వీలినంత పునాది తవ్వుకోవాలి. దేనికోసం? మిడిల్ ఏజ్ కోసం. మిడిల్ ఏజ్లో మనం సంపాదించాల్సింది ఫస్ట్ పవర్. చాలామందికి ఇళ్లలో కూడా పవర్ ఉండదు. దాన్ని హ్యాండ్పెక్డ్ హస్బెండ్స్ అంటారు. లేకపోతే లేడీస్కి అయితే చెప్పక్కర్లేదు. ఏమంటారు? ఫేమ్. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే పక్కింటి వాళ్ళు మిమ్మల్ని చూపించి వాళ్ళ పిల్లలకి ఏం చెప్తున్నారు? అలా బతుకు అంటున్నారా, అలా బతకద్దు అంటున్నారా? అలా బతుకు అనాలంటే మీలో ఏదో క్వాలిటీ ఉండాలి. యు ఆర్ గుడ్ ఇన్ వాట్? యు ఆర్ గుడ్ ఇన్ వాట్? క్లాస్లో ఫస్ట్ ఐదుగురిలో ఒకళ్ళ మార్కుల్లో పోనీ డ్యాన్స్ చేస్తారా, ముగ్గులేస్తారా, వంట బాగా చేస్తారా, పెయింటింగ్ వేస్తారా, సింగింగ్ చేస్తారా, ఏదో ఒకటి చేస్తే యూ విల్ హ్యావ్ ఫేమ్. నెక్స్ట్, మిడిల్ ఏజ్లో కంఫర్ట్ ఉండాలి. కరెంటు పోతే ఇన్వర్టర్ ఉందా, విసనకరతో రాత్రంతా విసురుతూ కూర్చుంటారా? కంఫర్ట్. ఫౌండేషన్ ఫర్ ఓల్డ్ ఏజ్. ఎంత సేవ్ చేయాలి మనం? ఓల్డ్ ఏజ్ కంఫర్టబుల్గా ఉండాలండి. నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్లో కొంచెం ఫిలాంథ్రఫిక్గా మనకున్న దాంట్లో కొంత ఇతరులకు ఇచ్చే గుణాన్ని ఫిలాంథ్రఫీ అంటారు. కంటెంట్మెంట్, తృప్తి ఉండాలి. తృప్తికి ఆపోజిట్ తాపత్రయం. చాలామంది ఓల్డ్ పీపుల్ చాలా తాపత్రయంతో ఉంటారు. తాపత్రయం అంటే తాపము అంటే కోరిక, త్రయము అంటే మూడు. మూడు కోరికలు ఉన్నవాడిని తాపత్రయము అంటారు. ఆ మూడు కోరికలు ఏంటంటే, నేను ఒక్కడనే బాగుండాలి, నా వాళ్ళు మాత్రమే బాగుండాలి, నేను చచ్చిన తర్వాత కూడా నా వాళ్ళు బాగుండాలి. ఈ తాపత్రయం పోతే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. తాపత్రయం పోవాలి. నెక్స్ట్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు దీన్ని. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఒక చిన్న సంఘటన మన జీవితాన్ని మార్చడాన్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. ఆ రోజు పట్టాభిరామ్ కానీ నాకు ఆ సజెషన్ ఇవ్వకపోయి ఉంటే నేను ఇప్పటికి కూడా ఫెయిల్ అయిపోయిన డైరెక్టర్లు, ఫెయిల్ అయిపోయిన సినిమా యాక్టర్లు, మేమంతా ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. లైఫ్ని ఎంత బేవరసగా గడపాలో నేర్చుకున్నాను ఆ 3 ఇయర్స్లో. అలాగే ఉండేవాడిని నేను. ఒక చిన్న మీటింగ్ విత్ పట్టాభిరామ్ హ్యాస్ చేంజ్డ్ ఆల్ మై లైఫ్. దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. మీకు మహాభారతం తెలుసా? ఎస్ఆర్ నో? మళ్ళీ సౌండ్ తగ్గిపోయింది. మహాభారతంలో ద్రౌపది నవ్వుతుంది దుర్యోధనుడు మైసభలో నీళ్ళలో పడ్డప్పుడు. దాంతో కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయింది అని చెప్తారు. దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఈరోజు నా స్పీచ్, నా ముందు స్పీకర్ కూడా ఒక అబ్బాయి చెప్పాడు, మీలో ఎవరన్నా మారతారేమో అనుకున్నాను నేను అని. అలా ఈరోజు స్పీచ్ మీలో ఒక్కళ్ళని మార్చినా దట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ విల్ చేంజ్ ఆల్ దట్ థింగ్స్. ఒకసారి నేను ఎగ్జిక్యూటివ్స్కి ఇస్తున్నప్పుడు ఒక స్పీచ్, డెలాయిట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నన్ను కలిశాడు. హీఈస్ అరౌండ్ 50 ఇయర్స్ ఓల్డ్. నాకు చెప్పాడు, నాకు 25 ఇయర్స్ ఉన్నప్పుడు, సారీ 20 ఇయర్స్ ఉన్నప్పుడు మోటార్ సైకిల్ ఉండేది మా ఫ్రెండ్స్ అందరికీ, నాకు కూడా మోటార్ సైకిల్ కావాలి అని చెప్పి బతిమాలని నాన్నని ఇవ్వలేదు. నాకు ఆల్రెడీ ఇద్దరు సిస్టర్స్ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ రోజుల్లో మోటార్ సైకిల్ అరౌండ్ 20,000, అది కూడా లేదు మా దగ్గర. మా ఫ్రెండ్స్ అందరూ మోటార్ సైకిల్స్లో తిరగటం చూసి నేను నిరాహార దీక్ష చేశాను. 2 డేస్ భోజనం చేయలేదు. అమ్మ చాలా బతిమాలింది. నేను వచ్చి మంచం మీద ఉన్నదానికన్నా ఎక్కువ నీరసం నటించాను. వామిటింగ్స్ అవుతున్నాయని, కడుపు నొప్పి వస్తుందని నాటకం ఆడాను. నమ్మడు అమ్మ ఏం చేయాలో అర్థం కావట్లేదు. థర్డ్ డే నాన్న మెట్లు దిగి వచ్చాడు. వాడి మోటార్ సైకిల్ కొనిస్తానని చెప్పాను. విజయం సాధించాను అనుకొని భోజనం చేద్దుగాని రారా అని చెప్పి వంటింట్లోకి తీసుకెళ్తూ ఉంటే వంటింటి పక్కన ఉన్న వాష్ బేసిన్ దగ్గర నాన్న వెక్కి వెక్కి ఏడుస్తూ కనబడ్డాడు. అక్క పెళ్లి కోసం కట్నం డబ్బులోంచి 20,000 మోటార్ సైకిల్ కోసం ఖర్చు పెట్టాలేమో, అందుకనే ఏడుస్తున్నాడేమో అనుకున్నాను. ఆ క్షణాన్ని నేను మారిపోయాను. ఈరోజు నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండటానికి కారణం ఆ రోజు నాన్న ఏడుపు చూడటమే. దట్ ఈస్ కాల్డ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. అలాంటి యూత్ ఎవరైనా ఇక్కడ ఉంటే
వాట్సాప్ మానేయండి, ఫేస్బుక్ మానేయండి. ఒకవేళ కంపల్సరీగా చూడాల్సి వస్తే 5 మినిట్స్ 10 మినిట్స్ చూడండి. జేడీ లక్ష్మణ్ గారు వస్తున్నారా, వస్తున్నాడా? ఆయన మాట చెప్తాడు, నీ ఫేసే ఒక బుక్ అయినప్పుడు నీకు ఫేస్బుక్ ఎందుకురా అని చెప్పి. నీ ఫేస్ చూసి అందరూ చదువుకోవాలి ఫేస్లో, అబ్బా ఏ జ్ఞానం ఉంది అని చెప్పి, అంతే తప్ప నీకు ఫేస్బుక్ ఎందుకు అంటారు. దాన్ని సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ సెల్ఫ్ స్టిమ్యులేషన్. అవేకిన్ ది జైంట్ వితిన్. ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అంటే సూడో కంఫర్ట్ జోన్ అంటారు దాన్ని. నేను హ్యాపీగా ఉన్నాను అని ఇప్పుడు అనుకోవటమే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. దాన్ని సూడో కంఫర్ట్ జోన్గా మార్చకుండా ఉండండి. రెండో పాయింట్ సెల్ఫ్ మోటివేషన్. 4 ఫేజుల్లో లైఫ్ నడుస్తూ ఉంటుంది, చైల్డ్హుడ్డు, యూత్, అడల్ట్హుడ్ ఓల్డ్ ఏజ్. 3వ పాయింట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్, అంటే నువ్వేమిటి, యాక్చువల్గా నువ్వేమిటి అని. 4వ పాయింట్ సెల్ఫ్ స్టిమ్యులేషన్, అవేకిన్ ది జైంట్ వితిన్. దాని తర్వాత ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషి ఉంటాడండి, మనం ఆ మనిషిని గుర్తించాం. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా సడన్గా మార్కులు తగ్గిపోయినాయి, ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పొట్టిగా ఉన్నానని చెప్పి చాలా మీటింగ్స్లో చెప్తూ ఉంటాం, పొట్టివాడికి మార్కులు ఎందుకని చెప్పి. అప్పుడు మా ఫాదర్ చెప్పాడు, లోపల చూసుకోరా ఎవరున్నారో అంటే, చూసుకుంటే ఒక రైటర్ కనబడ్డాడు, ఐ హ్యావ్ అవేకన్ ది జైంట్ వితిన్. మీ అందరిలో కూడా ఒక జైంట్ ఉంటాడు, ఆ జైంట్ నిద్రపోతూ ఉంటాడు. వాడిని జోకొట్టేది అబ్బాయి చెప్పినట్టు ఫేస్బుక్, ఫ్రెండ్స్. మీరు జీవితంలో ఎదిగే కొద్దీ ఫ్రెండ్స్ ఉండరండి, ఫాలోయర్స్ ఉంటారు. ఎందుకంటే మీకు టైం ఉండదు ఫ్రెండ్స్తో మాట్లాడడం. ఒకటే ఫ్రెండ్ ఉంటాడు, వాడితోనే ఎప్పుడూ మాట్లాడుతుంటాడు, వాడు ఇక్కడే ఉంటాడు, వాడి పేరే సక్సెస్. ఎవరు ఎవరు టైం ఎక్కడ ఉంటుంది? అబ్దుల్ కలాంకి ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? నాకు తెలిసినట్లో గంపా నాగేశ్వరరావు కూడా ఫ్రెండ్స్ ఉండరు, ఫాలోయర్స్ ఉంటారు అంతే. ఎందుకంటే అతను టైం ఉండదు మాట్లాడటానికి, నాకే టైం ఇవ్వడు అసలు మాట్లాడటానికి. ఏదైనా ఉంటే ఆ చెప్పు, ఎప్పుడు ఇంపాక్ట్ ఏంటి, బిజినెస్ మాట్లాడు అంటాడు. పెళ్ళంతో మాత్రం ఫ్రెండ్లీగా ఉండాలి, మిగతా అందరితో, పెళ్ళం, పిల్లలు, సంసారంతో ఫ్రెండ్లీగా ఉండాలి. మిగతా అందరూ ఫాలోయర్స్ అండి, దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఆలోచించండి, మీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడతారు మీరు? ఒక మనిషి తన మెదడులో ఉన్నదంతా మాట్లాడటం మొదలుపెట్టినా 5 గంటలు 6 గంటలు అయిపోతుందండి మెదడు. అంతకన్నా నాలెడ్జ్ ఏముంటుంది మీకు? నాకే లేదు. నాకే అంటే నేను వయసులో పెద్దోడిని కూడా చెప్తున్నాను, ఏం ఉండదు. ఏం మాట్లాడతాం? గీత గోవిందం బాగుందా, అలా మాట్లాడుకుంటాం అంతే. అందుకనే ఇంకేముండదు మాట్లాడటానికి. నా మెదడులో ఉన్న చెత్త అంతా నీకు ఇస్తాను, నీ మెదడులో ఉన్న చెత్త అంతా నాకేవి, మన ఇద్దరిది ఫ్రెండ్షిప్, అదేగా. అంతకన్నా పెద్ద ఏముండదు. కాబట్టి అవేకిన్ ది జైంట్ వితిన్. ఒకసారి చూసుకోండి, సచిన్ టెండూల్కర్ 10వ ఏటని ఇట్లా చూసుకుంటే క్రికెట్ బ్యాట్ కనబడింది, విశ్వనాథన్ ఆనంద్ ఇట్లా చూసుకుంటే చెస్ బోర్డు కనబడింది, పివి సింధుకి మీరు మాట్లాడలేదు మళ్ళీ నువ్వు బ్యాడ్మింటన్ బ్యాట్, సానియా మిర్జాకి టెన్నిస్ బ్యాట్, మీకేం కనబడుతుంది? ఫేస్బుక్కా, సెల్ ఫోనా, బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? అది కాదండి ఈ వయసులో చేస్తుంది. మనం చూస్తే ఆహా అనిపించాలి, దాన్ని అవేకిన్ ది జైన్ అంటారు. సెల్ఫ్ స్టిమ్యులేషన్లో ఫస్ట్ ఇంకో పాయింట్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. మీరేమిటి, రైట్ బ్రెయిన్ ఓరియంటెడా, లెఫ్ట్ బ్రెయిన్ ఓరియంటెడా? రైట్ బ్రెయిన్ ఓరియంటెడ్ వాడు సాధారణంగా మ్యాథమెటిక్స్లో చాలా బ్రైట్గా ఉంటారు. రైట్ బ్రెయిన్ మ్యాథమెటిక్స్, చార్టర్డ్ అకౌంటెన్సీ, మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, ఇవన్నీ బాగున్నోళ్ళు మ్యాథమెటిక్స్లో రాణిస్తారు. లెఫ్ట్ బ్రెయిన్ బాగున్నోళ్ళు డాక్టర్స్, ఫిలాసఫర్స్, లాయర్స్, లిటరరీ పీపుల్ అవుతారు. ఇది 60-40, 40-60, 30-70 రేషియోలో ఉంటుంది. మీది ఏ రేషియో ముందు తెలుసుకోండి, దాన్ని బట్టి డెవలప్ చేయండి. టైమ్ చార్ట్ చాలా అద్భుతమైన ప్రోగ్రాం. నేను ఇది ఎక్కడ స్టీఫెన్ ఆర్ కోవే పుస్తకంలో చదివానండి. ఈరోజు నుంచి మొదలుపెట్టి వారం రోజుల పాటు ఒక చార్ట్ వేసుకోండి, ఎవ్రీ 3 అవర్స్కి ఒక పీరియడ్. మీరు 12 అవర్స్ మేల్కొని ఉంటారంటే ఫోర్ పాయింట్స్, 7 × 4 = 28 చార్ట్లు పెట్టుకొని పొద్దున్న లేవగానే ఫస్ట్ 3 అవర్స్ ఏం చేశాను, నెక్స్ట్ 3 అవర్స్ ఏం చేశాను, ఇట్లా 28 చేసుకున్న తర్వాత వారం రోజులు అయిన తర్వాత ఒకసారి చూసుకోండి, ఎంత ప్రొడక్టివ్ చేశారు, ఏం చేశారు, చదువుకి ఎంత టైం ఇచ్చారు, మంచి మీ ఆర్ట్ డెవలప్ చేసుకోవడానికి ఎంత టైం అలాట్ చేశారు. ఇవన్నీ చూస్తే చాలా నిరాశాజనకంగా ఉంటుంది ఆ చార్ట్. కబుర్లు, టీవీ ఇవే ఎక్కువ ఉంటాయి వాటిలో.
బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్పాను కదా, ఈ స్టీఫెన్ ఆర్కోవే ఈ చార్ట్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను నేను. చాలామంది అనుకుంటారు ఈ వయసులో ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వు చాలా కబుర్లు చెప్తావు, యంగ్గా ఉన్నప్పుడు ఆ మాత్రం కబుర్లు చెప్పకపోతే, ఆ మాత్రం ఆనందంగా ఉండకపోతే, ఆ మాత్రం ఫ్రెండ్స్తో తిరగకపోతే లైఫ్ ఏమిటి అని. నేను తిరగద్దంటానులా, తిరగండి, కానీ తిరుగుతూ కూడా ఆనందంగా ఉండొచ్చు. ఒక ఇతను ఎవరు, మన విరాట్ కోహ్లీ ఉన్నాడు, నిన్న 100 కొట్టాడుగా, 103 ఎంత కొట్టాడు కదా, విరాట్ కోహ్లీ కూడా సంతోషంగానే ఉన్నాడుగా, అతను చాటింగ్ చేస్తాడుగా అనుష్క శర్మతో, అతను ఆనందంగానే ఉన్నాడు కదా, మీరు ఆనందంగానే ఉన్నారు. కానీ రెండు ఆనందాలు ఒకటైనప్పుడు ఏది ప్రొడక్టివ్ ఆనందమో డిసైడ్ చేసుకోండి. విరాట్ కోహ్లీకి డబ్బు ఉంది, హెల్త్ బాగుంది, ఎక్సర్సైజ్ చేస్తాడు, కీర్తి ఉంది, జ్ఞానం క్రికెట్ ఎలా ఆడాలో జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అతను నిజమైన కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. మన విరాట్ కోహ్లీ అవ్వకుండా ఆపుతున్నది ఎవరు? మన హాబీస్, మన అలవాట్లు. అదే టైం చార్ట్ అంటే. నెక్స్ట్ ప్లీజ్. సెల్ఫ్ ఎనాలిసిస్. ఫస్ట్, ఇది చాలా మంచి పాయింట్ అండి, లాస్ట్ పాయింట్. చిరంజీవి వచ్చాడా? 5 మినిట్స్లో వస్తున్నాడా? 10 మినిట్స్లో వస్తున్నాడు. ఓకే. ఫస్ట్ అమాయకత్వం అండి, ఫస్ట్ స్టేజ్ అమాయకత్వం అంటే అమ్మ నాన్న అన్నీ చూసుకుంటారనే స్టేజ్. ఇది నాన్న వేలు పట్టుకొని నడవటం, అమ్మ ఒళ్ళో పడుకోవటం, ప్రపంచం అంతా హ్యాపీగా ఉంది, ఐఎమ్ ఓకే, యువర్ ఓకే, అంతా బాగున్నారు అనుకునే స్టేజ్ ఇది. దీన్ని అమాయకత్వం అంటారు. రెండో స్టేజ్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అంటే చాలామంది కాలేజీ స్టూడెంట్స్కి ఈ ఇగ్నోరెన్స్ స్టేజ్లో ఉంటారు. చదువు తాలూకు ఆవశ్యకత తెలియకపోవటం, ఇంటర్వ్యూస్లో ఎలా ఆన్సర్ చెప్పాలో తెలియకపోవటం, ఇంగ్లీష్ రాకపోవటం, ఇవన్నీ. నేను చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్లో ఉన్నాను, చాలామంది యూత్ ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి. ఉండేవాడిని, ఇప్పుడు లేను కానీ ఉండేవాడిని. మీరు ఎవరితో పోటీ పడాలి? ఢిల్లీ, డెహ్రాడూన్, ఊటీ, బెంగళూరు, హైదరాబాద్, ఇక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్తో పోటీ పడాలి. వాళ్ళకి జ్ఞానం తక్కువ ఉంటుంది కానీ ధైర్యం ఎక్కువ ఉంటుంది. మనలాంటి వాళ్ళకి ధైర్యం తక్కువ ఉంటుంది, జ్ఞానం ఎక్కువ ఉంటుంది. కానీ ఇంటర్వ్యూస్లో చూసేది నీకున్న జ్ఞానం నాకు ఎలా చెప్తావు అని. ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది, చాలా మీటింగ్స్లో చెప్తాను ఈ ఉదాహరణ. దశరథ మహారాజు పెద్ద కొడుకు ఎవరు అని అడిగామనుకోండి, దశరథ మహారాజు పెద్ద కొడుకు ఎవరు అని ఇక్కడ చెప్తారండి, అక్కడ చెప్పరు. రా 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 అంటారు, అమ్మా రాదు. అదే ఢిల్లీ నుంచి వచ్చిన కుర్రుడైతే ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ దశరథ ఇస్ కుంభకర్ణ అంటాడు. ఎవడికి ఇవ్వాలి ఉద్యోగం? ఏదో ఒకటి చెప్పినోడికా, ఏం చెప్పినోడికా, అలా కొట్టుకుపోతారు. దాన్నే ఇగ్నోరెన్స్ అంటారు. ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవటం. చదువుకునే వయసులోనే కొంచెం ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. మైండ్ చర్నింగ్, చర్నింగ్ అంటే కవ్వం, కవ్వంతో చిలికినట్టు మైండ్ని చిలకాలి అని చెప్పి తెలుసుకోవటమే ఇగ్నోరెన్స్. ఫలానా పని చేయటానికి ఫలానా స్కిల్ కావాలని తెలియకపోవటమే ఇగ్నోరెన్స్. మా దగ్గర చాలామంది కుర్రోళ్ళు వస్తుంటారు, డైరెక్షన్ చేస్తాం సార్ అంటారు, లేకపోతే స్క్రిప్ట్ రాస్తాం సార్ అంటారు. వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతా, ఏం నేర్చుకున్నావు ఇప్పటివరకు? నా దగ్గరికి వచ్చే బాగానే ఉంది, లేకపోతే పరిచయం దగ్గరికి వెళ్ళో బాగానే ఉంది. ఏం నేర్చుకున్నావు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్? ఏం తెలియదు సార్ నాకు. మరి తెలియకుండా ఎట్లా అవుతావు డైరెక్టర్ని? ఎట్లా నీ మీద ఒక నిర్మాత 3 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే నీకు స్టోరీకి స్క్రీన్ ప్లేకి తేడా తెలియాలి కదా. అది ఇగ్నోరెన్స్ అంటే. థర్డ్ పాయింట్ ఈజ్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను నాటకాలు రాసే రోజుల్లో రఘుపతి రాఘవ రాజారాం అని ఒక నాటకం, నాది 3వ నాటకం, అది రాస్తే దానికి సాహిత్య అకాడమీ అవార్డు, స్టేట్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. బా, యండమూరి ఎంత గొప్ప అనుకున్నాను. స్టేట్ సాహిత్య అకాడమీ అవార్డు పివి నరసింహరావు గారు ఇచ్చారు. దాని తర్వాత జేఎల్ నరసింహరావు గారు అని చెప్పి ఒక డైరెక్టరు తనకు నాటకం రాసి పెట్టమన్నాడు. మా ఇద్దరి పక్కపక్క ఆఫీసులే. నేను మధ్యాహ్నం పూట 4 రోజుల పాటు స్క్రిప్ట్ రాసి తీసుకెళ్ళటం, ఆయన చదివి చింపిపడేయటం. ఏంటి ఇంత చెత్త రాస్తున్నావు అన్నాడు. ఏం చెత్త ఉంది సార్ అందులో? ఒక నాటకానికి క్యారెక్టరైజేషన్ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఉండాలి, పోస్ట్ క్లైమాక్స్ ఉండాలి, ప్రీ క్లైమాక్స్ ఉండాలి,
ఏమీ లేవు ఇందులో అనుకున్నాడు. మరి దానికి అట్టిచ్చారు సార్, అది కాదు క్రైటీరియా, లెర్న్ 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 అని చెప్పి దాదాపు 1 ఇయర్ తర్వాత ఆ పుస్తకం రఘుపతిరాఘవ రాజం తయారైంది. బా భలే వచ్చేసింది నాకు, క్యారెక్టరైజేషను, పోస్ట్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అంతా వచ్చేసింది. నన్ను మించిన వాడు ఎవడు లేడు అనుకున్నాను. ఆ తర్వాత ఇంకో డైరెక్టర్ దేశరాజ్ హనుమంతరావు దగ్గరికి వెళ్ళాం. మనుషులు వస్తున్నారు జాగ్రత్త అని ఒక నాటకం, అది రాసిస్తే ఆయన స్క్రిప్ట్ చింపేశాడు. ఏమిటి స్క్రిప్ట్, దరిద్రం అంత, పాత్ర పోషణ క్లైమాక్స్ ఇవే ఉన్నాయి తప్ప అసలు అబ్సర్డిటీ ఏది ఇందులో, ఎలినేషన్ ఏది, ఎక్స్ప్రెషనిజం ఏది అన్నాడు. ఈవెంట్స్ మళ్ళీ కొత్తగా వచ్చినాయి అంటే నాటకంలో కొన్ని ఉంటాయి, యాక్చువలిజము, రియలిజము, ఎక్స్ప్రెషనిజము, అబ్సర్డిటీ, ఎలినేషను, ఇదంతా మోడర్న్ థియేటర్లో ముందు చదివి 1 ఇయర్ పాటు రా అన్నాడు. 1 ఇయర్ తర్వాత తీసుకెళ్ళి అప్పుడు మనుషులు వస్తున్నారు జాగ్రత్త 10,000 పెర్ఫార్మెన్స్లు వేసాం. ఆ తర్వాత నాకు అర్థమైంది నాకేం చేత కాదు అని చెప్పి. దిస్ ఈజ్ కాల్డ్ ఓవర్ కాన్ఫిడెన్స్, అది పోగొట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ పెర్సెప్షన్. పెర్సెప్షన్, నోయింగ్ ది నెసెసిటీ. ఒక అబ్బాయి చదువు పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత అతనికి అర్థమవుతుంది, ఇంటర్వ్యూ వేరు, క్లాసుల్లో చెప్పేది వేరు అని చెప్పి. ఇంటర్వ్యూస్లో చాలా చిన్న చిన్న పాయింట్స్ అడుగుతాం మేము, ఎందుకంటే మాకు మీరు చదివిన పెద్ద పెద్ద పాయింట్స్ రావు కాబట్టి. నేను చార్టర్డ్ అకౌంటెంట్ని బై క్వాలిఫికేషన్, నాకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంటర్వ్యూకి వస్తే ఏం అడుగుతాను నేను, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే ఏమిటి, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏమిటి, ఫైలం ప్రోటోజోవా పోరిఫెరా ఏంటి, పెటల్స్కి సెపల్స్కి డిఫరెన్స్ ఏంటి, షేక్స్పియర్కి ఆ బెర్నార్డ్ షాకి లిటరేచర్లో డిఫరెన్స్ ఏమిటి, వాట్ ఈజ్ ఓషనోగ్రఫీ, నాకు తెలిసిన బేసిక్స్ అడుగుతాం. ఆ బేసిక్స్ తెలుసుకోకుండా ఉండటమే పెర్సెప్షన్ లేకపోవటం. చదువుకునే వయసులో యూ హ్యావ్ టు బిల్డప్ యువర్ పెర్సెప్షన్. నెక్స్ట్ ఈజ్ నాలెడ్జ్. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ నాలెడ్జ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతున్నాను. ఒక 6 స్టెప్స్ చెప్పాను కదా, ఈ 6 స్టెప్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కుర్రవాడు ఆడుతూ పాడుతూ బాల్యం గడిపేస్తాడు అనుకుందాం, ఆడుతూ పాడుతూ బాల్యం గడిపేస్తాడు, అది ఇన్నోసెన్స్, అమాయకత్వం. అమాయకత్వంలో నష్టం లేదండి. దాని తర్వాతది అదే ఉంచు, ఆ పాయింటే ఉంచు. తర్వాతది అజ్ఞానం. అజ్ఞానంలో నష్టం ఉంటుంది. ఉదాహరణకి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఐ లవ్ యూ అన్నాడు, పెళ్లి చేసుకుందామా అన్నాడు, చేసుకుందాం అంది, అమ్మాయి కమిట్ అయిపోయింది, తర్వాత పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుందాం అనేది స్వార్థం, తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకుందాం అనేది, అందుకని కమిట్ అయిపోయింది. అదే ముందు రోజే తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న ఈ అబ్బాయిని చేసుకుంటానంటే అది అమాయకత్వమో లేకపోతే ప్రొడక్టివిటీ ఏదో అయి ఉండేది. కానీ వాడి కమిట్ అయితే పెళ్లి చేసుకుంటాడు అనే చిన్న స్వార్థంతో ఎప్పుడైతే ఆ అమ్మాయి కాల్ జారిందో దట్ కమ్స్ యాజ్ ఇగ్నోరెన్స్. 3 ముక్కలాట్లో రూపాయి పెడితే 3 రూపాయలు వస్తాయి అనేది ఇగ్నోరెన్స్ అండి. ఆహా చందమామ ఎంత బాగుందో, చందమామ మీద ఒక లేడీ కూర్చుంది కదా అనుకోవటం ఇన్నోసెన్స్. ఇన్నోసెన్స్ వల్ల నష్టం లేదు, ఇగ్నోరెన్స్ వల్ల నష్టం ఉంది. ఒక కుర్రవాడు ఆడుతూ పాడుతూ గడిపేసిన కుర్రవాడు ఇంగ్లీష్ ఆవశ్యకతని గుర్తించకపోవటం, ఇంటర్వ్యూ టెక్నిక్స్ని గుర్తించకపోవటం ఇగ్నోరెన్స్. తర్వాత డిగ్రీకి వస్తాడు, అంత ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది, లెక్చరర్స్ని ఏడిపిస్తాడు, అంత బాగుందనేది ఓవర్ కాన్ఫిడెన్స్, ఏదోలా మేనేజ్ చేస్తానని చెప్పి. డిగ్రీ పూర్తయిన తర్వాత 4-5 ఇంటర్వ్యూలకు వెళ్తాడు, అప్పుడు తనకేం లేదో అర్థమవుతుంది, దాన్ని పెర్సెప్షన్ అంటారు. ఆ తర్వాత ఒక ఇంగ్లీష్ మీడియం దీంట్లోనో డిగ్రీ కోర్సులోనో, అదే ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులోనో దేంట్లోనో జాయిన్ అయ్యి హీ విల్ గెయిన్ నాలెడ్జ్, దెన్ హీ గెట్స్ ఎ జాబ్ 20,000 to 30,000. ఇది కరెక్ట్ అండి, ఇది మంచి పాయింట్. ఇక్కడ సెటిల్ అయిపోతాడు లైఫ్లో. లైఫ్లో సెటిల్ అయిపోవటం అంత దురదృష్టకరమైన పని ఇంకోటి లేదండి. నేను కానీ నాగేశ్వరరావు కానీ ఈరోజు తలుచుకుంటే మేము సెటిల్ అవ్వక్కర్లేదు, ఇది రావక్కర్లేదు కూడా ఇక్కడికి. ఏ నాగేశ్వరరావు కరెక్టేనా, ఇంత కష్టపడి, కష్టం కూడా కాదండి, ఇంత ఇష్టపడి పోనీ ఫ్లైట్లో వచ్చి మళ్ళీ రేపు సిద్ధార్థ కాలేజ్, ఇదే కాలేజీలో రేపు క్లాస్ ఉంది, ఇలా చేసి మళ్ళీ వెళ్ళి చేస్తే వీ ఫీల్ యంగ్. ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఇంకొక ప్రైవేట్గా కోర్సు చదివి ఇంకొంచెం చేసి ఇంకో చేస్తే దెన్ హీ గెట్స్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ కాల్డ్ ఆటో పైలట్ టాస్కింగ్. కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు, స్లోగా డ్రైవింగ్ చేస్తాడు, కానీ డ్రైవర్ని పెట్టుకోకుండా వాడే కంటిన్యూ చేస్తుంటే
కొంతకాలం అయ్యేసరికి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఆటోమేటిక్గా గేర్లు మార్చేస్తుంటాడు, కారు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక క్రికెటర్ కూడా అంతే, మొదట్లో చాలా జాగ్రత్తగా ఆడతాడు, ఒక కోహ్లీ కానీ ఒక వీరేంద్ర షెహ్వాగ్ లాగా అయిన తర్వాత బాల్ ఎలా వస్తే ఎలా కొట్టాలో తెలిసిపోతూ ఉంటుంది, జీవితం కూడా అంత హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిపోతుంది. దాన్ని మీరు సంపాదించాలి. ఆటో పైలట్ టాస్కింగ్ అంటారు. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, నిజంగా చాలా ఆనందంగా కూడా ఉంటుంది. కానీ ఒక్క విషయం ఆలోచించుకోండి, మీరందరూ ఇప్పుడు ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, మీ జీవితాలన్నీ ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అక్కడ ఒక అద్భుతమైన ట్రైన్ వచ్చింది, ఆల్ ఏసీ కంపార్ట్మెంట్. అమ్మ వినమ్మా, నీకోసమే చెప్తున్నాం, ఆల్ ఏసీ కంపార్ట్మెంట్స్, ఫ్రెండ్స్ ఫ్రీ, ఫేస్బుక్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ దేర్. అది 4 ఇయర్స్ 5 ఇయర్స్ 3 ఇయర్స్ నడుస్తూ వెళ్తుంది. దిగేసరికి ఒక ఎడారిలో దిగుతుంది ఆ ట్రైన్. అక్కడి నుంచి 20,000 10,000 కక్కుర్తి పడుతూ ఎవరూ హ్యాపీగా ఉండరు. ఇంకో ట్రైన్ వస్తుంది, అది బాగానే ఉంటుంది, కంఫర్టబుల్గానే ఉంటుంది. బుక్స్ ఫ్రీ, మంచి ఫ్రెండ్స్ ఫ్రీ, మంచి హ్యాబిట్స్ ఫ్రీ, డిసిప్లిన్ ఫ్రీ. ఆ ట్రైన్ ఎక్కితే కాశ్మీర్లో దిగుతారు, జీవితం 100,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 100,000 రూపాయలు బెటరా, ఎడారిలో దిగటం బెటరా అనేది మీరు ఎక్కే ట్రైన్ మీద ఆధారపడుతుంది. ఆ ట్రైనే ఇంపాక్ట్, అది ఎక్కారు మీరు. ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు బటర్ఫ్లై ఎఫెక్ట్ నా జీవితం మారిపోయింది అనుకోండి, ఇప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో నిశ్చయంగా ఇంతకన్నా సంతోషంగా ఉంటారు. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అప్పుడు సంతోషంగానే ఉన్నా, కానీ ఇంటికి వెళ్ళి పడుకుంటే వెళ్తే ప్యాకెట్లో డబ్బులు పోయినాయి, 100 రూపాయలు ఏంటిచ్చి జీవితం, డ్రింక్స్. నేనే సిగ్గుపట్టం లేదండి, మహాత్మా గాంధీయే చెప్పాడు తను ఎంత నాశనం అయ్యాడు ఒక స్టేజ్లో. చేంజ్ యువర్ సెల్ఫ్ ఫర్ బెటర్మెంట్. ఇప్పుడు బాగున్నాను కదా అనుకోవటం ఇట్స్ ఎ కంఫర్ట్ జోన్, నెవర్ బీన్ ఏ కంఫర్ట్ జోన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గంప ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎంతవరకు వచ్చాడు, 5 మినిట్స్? ఓకే గంప, ఒక 2 నిమిషాలు, 5 మినిట్స్ నేను ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ అబ్బాయిలు ఎవరో 2 ముగ్గురు ఉన్నారు, వాళ్ళు వచ్చి నన్ను కలుసుకోండి అమ్మా, పుస్తకాలు ఇస్తాను. అమ్మా క్వశ్చన్స్ నా అతను స్పీచ్ అయిన తర్వాత ఇస్తాను. బాబు రామా వచ్చి తీసుకో పుస్తకాలు, ఎవరికి చెప్పాను పుస్తకం. ఏమండి ఈ పుస్తకం, యాక్చువల్గా 20 రూపీస్, మీకోసం 10 రూపీస్ కమ్మని చెప్పా, మరీ ఫ్రీగా ఇస్తే మీద పడి కొనుక్కుంటారని చెప్పి. జస్ట్ 50 పుస్తకాలు ఎంత ఉన్నాయి పిల్లలు, జస్ట్ 10 రూపీస్ ఇవ్వండి, వెళ్ళి తీసుకోండి. ఇది బాబు రామా ఎవరో 2 ముగ్గురు ప్రామిస్ చేశాను పుస్తకాలు ఇస్తానని చెప్పి. ఇదిగో 2 పుస్తకాలేగా, 3రా 4రా, నాగేశ్వర రామా బుక్ ఏమో ఆయన ఏరి లయన్స్ క్లబ్. ఇప్పుడు రాబోయే చిరంజీవి లైఫ్ స్టోరీ అది. నేను సాధారణంగా లైఫ్ స్టోరీస్ రాయను, అతని జీవితం చూసి ఆ పుస్తకం తర్వాత చూద్దరు, కానీ నేను చెప్పేది వినండి అమ్మ కొంచెం. ఈ చిరంజీవి అనే కుర్ర పాప వినమ్మ, ఈ చిరంజీవి అనే కుర్రోడు ఫాదరు వెన్ హీ వాజ్ 7 ఇయర్స్, బాబు వినరా, 7 ఇయర్స్ ఉన్నప్పుడు చచ్చిపోయాడండి. రైతు కూలీ అంటారు తెలుసు కదా, నాట్ లేయటం అవి చేస్తా, అలా పనిచేసాడు ఈ కుర్రోడు తల్లితో కలిసి. ఇతను అతను ఆవిడే కలిసి పొలాలకు వెళ్ళి ఇచ్చేసేవాడు. తండ్రి ఎప్పుడైతే లేడో ఇతని ఇంట్లో ఇతని మీద అధికారం లేకపోయేసరికి 12 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి చుట్ట కాల్చాడు, 13 ఏళ్ల వయసులో ఫస్ట్ టైం మందు కొట్టాడు. ఇలా రకరకాల నికృష్ట జీవితాలను అనుభవిస్తూ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. కానీ పొలం పని మాత్రం బాగా చేసేవాడు. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు, తర్వాత అక్కడ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు ఇంగ్లీష్లో. బీఏ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు ఇంగ్లీష్లో. ఒకరోజు పొలంలో పనిచేస్తూ ఉంటే అక్కడే నిద్రపోతారు రాత్రిపూట, ఇతని తేలు కొట్టింది, పెద్ద తేలు. హీఈస్ ఫ్రమ్ ఏ ప్లేస్ కాల్డ్ కాజీపేట్ నియర్ వరంగల్. ఆ తల్లి రాత్రి 2 గంటలకి ఈ 12 ఏళ్ల కుర్రాడిని చేతుల మీద వేసుకొని 2 మైల్స్ నడిచి డాక్టర్ దగ్గరికి మంత్రం వేయటానికి తీసుకెళ్ళింది. అది ఇతని మనసులో నాటుకుపోయింది. ఇతను చచ్చిచేడి బీఏ పాస్ అయిన తర్వాత ఎంత నికృష్టమైన ఇంగ్లీష్ అంటే ఇతనిది, సైకిల్ మీద వెళ్ళేవాడు కాజీపేటకి తన పల్లెటూరు నుంచి. ఎక్కడో బటర్ మిల్క్ 5 రూపీస్ అని ఉంది. ఆ రోజుల్లో ఇతనికి 5 రూపీస్ చాలా ఎక్కువ అమౌంట్.
కష్టపడి 5 రూపీస్ సంపాదించి బటర్ మిల్క్ తాగితే అది మజ్జిగ అని తెలిసింది. చదివింది బిఏ. ఏదో ఫ్లేవర్డ్ మిల్క్ కోకో మిల్క్ అట్లా బటర్ మిల్క్ అంటే ఏదో గొప్ప మిల్క్ అనుకొని 5 రూపీస్ పెట్టి కొనుక్కున్నాడు. అంత నికృష్టుడు ఇప్పుడు రాబోతున్నాడు ఇప్పుడు మీ దగ్గరికి. పర్లేదండి చెప్పండి అతనికి నేను ఇలా అన్నాను. ఒకరోజు ఇతను బాగా ఎండగా ఉంటే ఏసీ రూమ్లో కూర్చుందాం ఏదో ఒక మిషన్ మీద అని చెప్పి ఒకచోట అడ్మిషన్స్ రెడీ అని ఏదో ఉంటే బోర్డు, సరే అడ్మిషన్కి వెళ్ళి కూర్చుందో లోపల ఏసీ రూమ్ ఉంటుంది కదా అని లోపలికి వెళ్తే ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో ఆ రిసెప్షనిస్టు చాలా అందంగా ఉందంట చెప్పాడు నాకు. తర్వాత టేక్ యువర్ సీట్ అందంట. ఇతను అనుకున్నట్ట చైర్ తీసుకెళ్ళిపోమంటుందేమో టేక్ యువర్ సీట్ అని చైర్ పట్టుకొని తీసుకెళ్దాం అనుకున్నాడంట. ఎప్పుడైతే ఆమె నవ్వి కూర్చోండి అని తెలుగులో చెప్పింది, ఓహో టేక్ యువర్ సీట్ అంటే కూర్చోమనే అనేది బీఏ చదివిన కుర్రోడికి అర్థమైందండి. చాలా హర్ట్ అయ్యాడు అతను, ఈ అమ్మాయి ఏంటి ఇంత అవమానం చేసింది అని చెప్పి. ఆ తర్వాత అతను ఎంఏ పాస్ అయ్యాడు ఇంగ్లీష్లో. పాస్ అయిన తర్వాత వైజాగ్ వెళ్ళాడు. ఇది వైజాగా, ఇదే ఊరు విజయవాడ కదా, ఓకే వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ వెళ్ళి సులభ్ కాంప్లెక్స్లో పడుకున్నాడు రాత్రిపూట. ఒక ఇంగ్లీష్ కోర్స్ పెట్టాడు స్పీకింగ్ కోర్స్ అని చెప్పి నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ బాగా డెవలప్ చేశాడు. అక్కడి నుంచి అంచెలంచలేదుగా ఎదిగాడు. హీ హాజ్ గివెన్ ఏ లెక్చర్ ఎట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మొన్నే. ఒక రైతు కూలీ టేక్ యువర్ సీట్ అంటే కుర్చీ తీసుకెళ్ళిపో అనే మీనింగ్ ఉందేమో అనుకున్నవాడు, బటర్ మిల్క్ అంటే ఏదో ఫ్లేవర్డ్ మిల్క్ ఏమో అనుకున్నవాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వడానికి కేవలం 10 ఇయర్స్ పట్టిందండి. నౌ హీ ఈజ్ 5 crores వర్త్. అతని కారే 75 లక్షలు ఎంత చేస్తుంది, 4 కోట్లు అతని ఇల్లు నేను మొన్న చూశాను. బెడ్రూమ్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. నాకు పెళ్ళైన కొత్తలో నాకు 3 తమ్ముళ్ళు, నా మదరు ఫాదరు బయట వరండాలో పడుకునేవారు సింగిల్ బెడ్రూమ్. నేను కొత్త పెళ్లి కూతురు బెడ్రూమ్లో పడుకుంటే చాలా గిల్టీగా అనిపించేది, ఇదేంటి వీళ్ళు బయట పడుకుంటే నేను లోపల పడుకుంటాను. ఇప్పుడు మా కొడుకు బెడ్రూమ్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. మీరు బాగా పనిచేసి బాగా చదువుకొని బాగా అద్భుతంగా రాణిస్తే నాది జీవితమే ఉదాహరణ. స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చండి ఒక జనరేషన్లో. సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి ఒక్క జనరేషనే, నేనే మధ్యలో ఉన్నది, నా ఫాదరు నా కొడుకు. చూడండి ఎంత మారిపోయిందో. అలా మారిపోయినప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ పేరెంట్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, చదువుకున్నా అద్భుతమైంది ఇంకోటి లేదండి. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి విదేశీ బంధుడుని అన్నారు. అలాంటి విద్యని హార్డ్ వర్క్ అనకద్దు. మీ పేరెంట్స్ కూడా చాలామంది ఉండుంటారు, పిల్లలకి ఎప్పుడన్నా చెప్పండి కష్టపడి చదవరా అనొద్దండి. అసలు చదువు కష్టం ఏంటండి, చదువు చాలా అద్భుతంగా ఉంటుంది. చదువు కష్టం ఏంటి, చదువు చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది చదువు, బాల రసాల సాల నవపల్లవ కోమల కవ్య కన్యకని కోడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి అన్నాడు పోతన. అలాంటి చదువును పట్టుకొని హార్డ్ వర్క్ చేయరా, హార్డ్ వర్క్ చేయరా. ఎందుకు ఇది ఎంత, ఒక టీవీ చూస్తే ఎంత బాగుంటుందో. హార్డ్ వర్క్ చేసిన ఏం బాబు వచ్చాడా 1 మినిటా. మా సినిమాలు తీసేటప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ ఇట్లాగే అనేవాడు, హీరోయిన్ లిప్స్టిక్ మర్చిపోయాను సార్ అనేది. కారు వెళ్ళేది హోటల్కి, ఇప్పటికే వచ్చేది కాదు, కెమెరా పెట్టుకునేవాడు. ప్రొడక్షన్ మేనేజ్ ఎంతసేపు 1 మినిట్ సార్ అనేవాడు. ఆ 1 మినిట్ ఎప్పటికీ అయ్యేది కాదు, హీరో కోపం చెల్లిపోయేవాడు. మళ్ళీ బతిమాలి హీరోయిన్, ఆయన ఎప్పుడు వస్తున్నాడు, ఇంకా 1 మినిట్ సార్, హీరోయిన్ వెళ్ళిపోయేది. ఇలాంటి గొడవలు ఇప్పుడు చిరంజీవి. మాతాకే భారత్ మాతాకే
భారత్ యువశక్తి.